వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్. వీధి వ్యాపారులకు స్థిరంగా ఉండి వ్యాపారం చేసుకునే విధంగా అవకాశం కల్పించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్. ఎక్కువ దిగుబడులు పండించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు సృష్టించిందన్న మంత్రి జగదీష్ రెడ్డి. జైల్లో ఉన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పల్మూరును జైలు బయట వీడియో కాల్ ద్వారా పరామర్శించిన విహెచ్ హనుమంతరావు. పట్టణ మండల కేంద్రాల్లో విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేసిన మరు నాగార్జున రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న సీఎంఓ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి. రౌడీ షీటర్లు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ రంగనాథ్. కొత్తగూడెం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కొండపల్లి సీతారెడ్డికి స్వాగతం, అభినందన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు. అభివృద్ధికి నోచుకొని తిరుమలానంద స్వామి దేవాలయం సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్న యాత్రికులు భక్తులు. సివిల్ సప్లై కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి.